హలో అండి, వెల్కమ్ టు విందు విశేషం. నేను మీ సింధు. ఇదే నా ఫస్ట్ ఫుడ్ వీడియో అండి, మిరప ఆవకాయ. ఈ రెసిపీతోనే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయాలని అనిపించిందండి. ఎందుకంటే ఇది మా నానమ్మ గారు మా అందరికీ పరిచయం చేసిన మిరప ఆవకాయ. మా ఫ్యామిలీ మెంబర్స్కి జనరేషన్స్గా ఈ అథెంటిక్ ఆవకాయతో ఒక ఎమోషనల్ బాండ్ ఉందండి. సో ఈరోజు ఈ రెసిపీని మీకు కూడా పరిచయం చేయబోతున్నాను. యూట్యూబ్లోనే సరికొత్తగా మొదటిసారి మనం చూడబోతున్న ఈ ఆవకాయ రెసిపీని ఎలా చేసుకోవాలో మరి ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దామా? ముందుగా మిరప ఆవకాయ చేసుకోవటానికి బెంగళూరు మిరపకాయలు అంటారు కదండి, ఇలా పెద్దగా ఉండేవి, అవి కావాలి మనకి. నేను ఒక 250 grams తీసుకున్నా అండి, పావు కిలో. లైట్ వెయిట్లో ఉంటాయి కాబట్టి ఒక 10 వరకు వచ్చాయి. ఇవి కాడలు మంచిగా ఉండేవి, చూసుకొని తీసుకోండి. ఇలా నీట్గా వాటర్తో వాష్ చేసేసుకొని తడి లేకుండా శుభ్రంగా ఒక పొడి క్లాత్తో బాగా తుడుచుకొని డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. చేసుకొని లోపల ఉండే గింజల్ని చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి కారం అనేది అస్సలు ఉండదు, మిరపకాయ మొత్తం ఎంచక్కగా తినేస్తాం. ఇలా నైఫ్తో చక్కగా గింజలన్నీ తీసేసుకుందాం. ఇలాగే అన్ని మిరపకాయల్ని కట్ చేసుకొని నీట్గా ఒక తడి లేని ప్లేట్ కానీ వెడల్పుగా ఉన్న బేసన్లో కానీ పెట్టేసుకుందాం. ఇలా అన్ని మిరపకాయల్ని రెడీ పెట్టేసుకున్నాక ఇప్పుడు జాగ్రత్తగా వేసుకుంటున్న కొలతల్ని చూద్దామండి. మనం తీసుకున్న మిరపకాయల క్వాంటిటీకి కొలతలు కరెక్ట్గా వేసుకుంటే ఆవకాయ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక కప్పు కారం వేస్తున్నా అండి. ఆవకాయకి కారం అనేది ఘాటు లేకుండా మంచి కలర్ ఉండే హై క్వాలిటీ కారాన్ని వాడుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత అరకప్పుకి ఒక 2 teaspoons తగ్గించి తీసుకుంటున్న ఉప్పు అండి. మనకి మార్కెట్లో ఇలా కల్లుప్పుని పౌడర్ చేసి అమ్ముతున్నారు కదా, అది తీసుకున్నా ఓకే అండి. లేదు మీ దగ్గర కల్లుప్పు ఉన్నట్లయితే అది కాసేపు ఎండలో పెట్టి అప్పుడు ఇలా పౌడర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఆవకాయలు అనగానే మనకి కల్లుప్పు వాడుకున్నట్లయితేనే రుచి అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక 1 tablespoon ఆవాలు 30 seconds పాటు లో ఫ్లేమ్ మీద ప్యాన్లో రోస్ట్ చేసుకొని చల్లారిపోయాక పౌడర్ చేసుకొని తీసుకుంటున్నా అండి. అలాగే 1/2 teaspoon మెంతులు కూడా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి తీసుకున్నాను. ఇలా రోస్ట్ చేసి పౌడర్ చేయటం వల్ల తేమ అనేది ఉంటే పోతుంది, పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిలువుగా ఉంటుంది. లేదా మండుటెండలో ఒక అరగంట పాటు పెట్టుకొని పౌడర్ చేసుకున్నా పర్వాలేదండి. తర్వాత అప్పటికప్పుడు పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రొబ్బలు 20 to 30 వరకు తీసుకుంటున్నాను. మన ఇష్టాన్ని బట్టి కావాలి అనుకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు, లేదు అంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. నాకైతే ఈ ఆవకాయలో వెల్లుల్లి చాలా స్పెషల్గా యమ్మీగా అనిపిస్తాయి, సో కొంచెం ఎక్కువే తీసుకున్నా అండి. ఇప్పుడు నిమ్మరసం అండి, 6 or 8 వరకు మీరు ఇష్టపడే పులుపు తీసుకున్న నిమ్మకాయల సైజుని బట్టి ఇలా గింజలు లేకుండా నిమ్మరసాన్ని వేసుకోవాలి. నేనైతే ఒక 7 మీడియం సైజ్ నిమ్మకాయల రసాన్ని వేసుకున్నాను. తర్వాత 1.5 cups వరకు హై క్వాలిటీ వేరుశనగ పప్పు ఆయిల్ పడుతుందండి ఇందులో, లేదంటే హై క్వాలిటీ నువ్వుల నూనె వాడుకున్నా బాగుంటుంది. అంతే అండి. ఇంకా ఇలా చాలా జాగ్రత్తగా అంతా కలుపుకోవాలి. మిరపకాయల్లోకి స్టఫ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా అంతా కలిపేసుకున్నాక అస్సలు తడి లేని ఒక గాజు సీసా కానీ గాజు బౌల్లోకి కానీ సర్దుకోవాలి. స్టీల్ కానీ అల్యూమినియం పాత్రలు కానీ పనికిరావండి. ఎందుకు అంటే మనం పులుపు కోసం నిమ్మరసం వాడాం కాబట్టి మళ్ళీ వాసనది వస్తుంది. చక్కగా ఇలా గాజు బాటిల్ ఉన్నా ఓకే, లేదా ప్లాస్టిక్ అయినా కొంతవరకు పర్వాలేదు. ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని 3 days పాటు తప్పనిసరిగా ఆవకాయ అనేది ఊరాలి. అప్పుడే మనకి మిరపకాయ పుల్లగా తినే కొద్దీ తినాలనిపించేలాగా ఉంటుంది. 3 days పాటు ఊరిన ఈ మిరప ఆవకాయని ఒకసారి చూసేద్దామా? చూడండి, ఆయిల్ అనేది పైకి తేలుతూ ఊరిపోయింది. ఇంకా ఒక్కసారి కలిపేసుకొని ఉప్పు అది సరిపోయిందా లేదా అనేది కూడా ఇప్పుడే చూసుకొని దాన్ని బట్టి కావాలంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్నాక అస్సలు తడిలేని ఒక గాజు బాటిల్లోకి జాగ్రత్తగా తీసేసుకుందాం. ఈ మిరప ఆవకాయ కనీసం 4 months పాటు బయట పెట్టుకున్న నిల్వ ఉంటుందండి. లేదా మీరు ఎంత కావాలో అంత ఒక చిన్న బాటిల్లోకి తీసేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనీసం 1 year పాటు పాడవకుండా ఉంటుందండి. అలాగే కలర్ అనేది కూడా అస్సలు చేంజ్ అవ్వదు. మీరు ఎప్పుడు ఆవకాయని బాటిల్లో నుండి తీసుకుంటున్నా మళ్ళీ పైన ఒకసారి ఈవెన్ గా సర్దుకొని అప్పుడు మూత పెట్టేసుకోండి. ఈ ఆవకాయని ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఆవకాయని మీరు కూడా పెడుతున్నప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో నన్ను అడగచ్చు. ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ అండి. ఇంకా ప్రతిరోజు సరికొత్త వంటకాలతో ఆనాటి మరి ఈనాటి రెసిపీలతో వచ్చేస్తాను. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. థాంక్యూ.